రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం మహిళల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ను మార్చాలన్నారు వైఎస్ఆర్టీపీ నేత ఏపూరి సోమన్న. సీఎం కేసీఆర్ దళిత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేయడం జరిగింది. పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరి మహిళా విభాగం ఇటు దళిత విభాగం అండ్ పార్టీ మరి అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దళితులకు ఒక అంధకార యుగంలో ఒక చీకటి యుగంలో బతుకుతున్నటువంటి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సబ్బండ వర్గాలకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ బతుకులో ఒక వెలుగు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కానప్పుడు ఒకటి చీకటి యుగంలో బతికినటువంటి జీవితం. ఈ చీకటి యుగంలో బతికినటువంటి ఈ జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కిచ్చి చదివించి వీళ్ళని ఒక వెలుగులోకి తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు దళితులు అవమానపడ్డ ఏ ఒక్క అవమానం కేసీఆర్ కులానికి అవమానం.